కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఫేక్ వీడియో వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఇవాళ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనేగి तो एक गैर संवैधानिक एससी एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर मैं यहां कहकर जाता हूं भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर मैं यहां कहकर जाता हूं భారతీయ జనతా పార్టీకి తాజాగా నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది సౌమ్య గుప్తా వివరణ ఇచ్చారు. అమిత్ షా నకిలీ వీడియో షేర్ వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనకు ఎన్ఐసీఏ ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాకు సంబంధం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు అందజేసినట్లు లాయర్ సౌమ్య గుప్తా తెలిపారు. गैर संवैधानिक एससी एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर मैं यहां कहकर जाता हूं भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एससी దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నించినందుకు తనపై మోదీ అమిత్ షా కుట్ర చేశారని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ తనపై కేసు పెట్టిందని తెలిపారు. ఈడీ సిబిఐతో పాటు ఢిల్లీ పోలీసులు తమని భయపెట్టాలని చూస్తున్నారని, గతంలో కేసీఆర్ ను ఇలాగే భయపెడితే జనం బుద్ధి చెప్పారని అన్నారు. ఢిల్లీలో పోలీసులు సిబిఐ ఉండవచ్చని, తన దగ్గర 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారని తెలిపారు. తనను అరెస్టు చేయడానికి మీకు పీఎం పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. మొదటిసారి సీఎం అయ్యాను, పీఎం కు గౌరవం ఇస్తానని వెల్లడించారు. ఈ రిజర్వేషన్ల రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ ఇన్కంటాక్స్ సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకుని, తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. वो रिजर्वेशन को हम समाप्त कर देंगे रिजर्वेशन को हम समाप्त कर मैं यहां कहकर जाता हूं भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसटी और ओबीसी का है
वो रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम समाप्त कर। मैं यहां कहकर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी एसटी और ओबीसी का है, वो रिजर्वेशन को हम समाप्त कर देंगे, रिजर्वेशन को हम కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఫేక్ వీడియో వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు. రద్దు సిద్ధాంతం మీద చర్చ జరగడంతో ఎన్నికల ప్రయోజనాలు దెబ్బ తగులుతుందేమో అని భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఎన్నికల్లో నెగ్గడానికి ఈడీ ఇన్కంటాక్స్ సిబిఐని వినియోగించినట్టు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను నా మీద ప్రయోగం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులను ప్రయోగించడం వల్ల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం భయపడుతుంది అనుకుని తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అండగా నిలబడకుండా మీ ముందు లొంగిపోతానని ఈ ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు అనుకుంటున్నారో